నమస్కారం. నవగ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వారందరికీ డిసెంబర్ మాసంలో ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, యోగా ప్రొఫెసర్ అయిన శ్రీమతి బి తులసి గారు. నమస్కారం శ్రీ తులసి గారు. నమస్కారం తులసి గారు. మరి ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఆ రాశిలో ఉన్న వారందరికీ వచ్చే కామన్గా వచ్చే సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కారాలు, అదేవిధంగా పూజా విధానాల ద్వారా పరిహారాలు, యోగ ముద్రల ద్వారా శారీరకంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు మంచి జరిగే అవకాశాల గురించి చక్కగా తెలియజేస్తారా అండి? ఖచ్చితంగా అమ్మ. వృశ్చిక రాశి వారికి మీకు విశాఖ నక్షత్రం ఒక పాదం, అలాగే అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశి కిందకి వర్తిస్తాయి. మీ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శని సంచారము, కుంభంలో బృహస్పతి, వృషభంలో రాహు సంచారం. డిసెంబర్ నాలుగు నుండి కుజుడు మీ రాశిలోకి, వృశ్చిక రాశిలోకి సంచరించనున్నారు. అలాగే రవి భగవానుడు డిసెంబర్ 16 వరకు వృశ్చికం తదుపరి ధనస్సు, డిసెంబర్ 8 వరకు బుధుడు వృశ్చికం తదుపరి ధనస్సు, అలాగే శుక్రాచార్యులు డిసెంబర్ 11 వరకు ధనస్సు తదుపరి మకరం, ఇకపోతే చంద్రుడు ఒక్కో నక్షత్రం ఒక్కొక్క రోజు రాశిచక్రం మొత్తం మాసం మొత్తంలో చుట్టబెడతారు. ఇది గ్రహచారం. వృశ్చిక రాశిలోనే మనకు ఈ మాసం, ఈ డిసెంబర్ మాసం 4వ తేదీ సూర్యగ్రస్త కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమితో ఏర్పడ్డ, కాలసర్ప దోషంతో ఏర్పడ్డ సూర్యగ్రహణం. దీని ప్రభావం 45 రోజులు ఉంటుంది ప్రతి రాశిపైన, ప్రతి నక్షత్రం పైన. ఎస్పెషల్లీ మీకు వృశ్చిక రాశిలో, మీ రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో ఎక్కువ ఉంటుంది, జ్యేష్ఠ నక్షత్రంలోనే పడుతుంది. అది కూడా మీ రాశి అధిపతి 4వ తేదీ అదే గ్రహణం రోజే రాశి ప్రవేశం చేస్తున్నారు. రాశిలోకి ప్రవేశించేటప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు కుజుడు. ఆయన ఆవేశము కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు, ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళేటప్పుడు ఆ గ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ శత్రు రుణ రోగ ఒత్తిడికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీరు ఏదైనా చేయాలనుకున్నటువంటి స్వప్రయోజనాలు, ఉద్యోగపరంగా, మీ విద్యాపరంగా, అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, మీ ఉద్యోగంలో ప్రమోషన్స్కి సంబంధించినటువంటి విమేశాలు, మంత్రదీక్ష, మంత్ర సాధన, దైవోపాసన, దైవచింతన, అలాగే న్యాయవాద వృత్తిలోను, అలాగే రక్షణ రంగాలలో పనిచేసేవారు, కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు, ఆయన ఆరోగ్యం, ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంత. సంతానానికి సంబంధించి ఎక్కువ వారి బాగోగులు, వాళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకనగా అర్ధాష్టమ బృహస్పతి గురువు, కుంభంలో గురువు వృశ్చిక రాశి వారికి సంతాన భావం, మంత్రభావం, దైవబలం ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలలో ఉంటాయి, సమఫలితాలలో ఉన్నాయి. పూర్తిగా బాగాలేవు, పూర్తిగా తగ్గిలేవు. గ్రహచారంతో ఒక రకంగా తీసుకోవాలంటే 30% మంచి ఫలితాలు అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఏ భావం తీసుకున్నాను. ఇక భాతృ సౌఖ్యం విషయంలో కించిత ఆనందం దొరుకుతుంది మీకు. సోదర సహ సంబంధమైనటువంటి వాళ్ళు, సోదరులు, సోదరీమణులు కొంచెం ప్రోత్సాహకరంగా వెన్నంటే మిమ్మల్ని సహకరిస్తారు. సపోర్ట్ అనేది, సపోర్ట్ ఉంటుంది. చిన్న చిన్న వృత్తులలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా, భూ సంబంధమైన వ్యవహారాలలో ఈ వృశ్చిక రాశి వారికి కించిత్ లాభదాయకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. జాగ్రత్తగా చూసుకుంటే ఇకపోతే ఏదైనా పరిశోధన రంగంగా ఏదైనా కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్లు కనిపెట్టే వారికి, సైంటిస్టులు, సైన్స్ పరంగా అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా కనిపెట్టాలనుకునే వారికి, ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయాణాలు, నేవీలో పనిచేసేవారికి, వీళ్ళందరికీ కొంచెం ఫిట్నెస్ వాతావరణం కనిపిస్తుంది, టైట్గా ఉంటుంది వాతావరణం. దీనికి ఈశ్వరోపాసన ముఖ్యం. ఈశ్వరోపాసన చేసుకోవడం, దత్త చరిత్ర, దత్తపారాయణం చేసుకున్నట్లయితే సమస్య తొలగిపోతుంది. ఓకే, మీకున్నటువంటి
ఈ ఉద్యోగ సమస్య, ఉద్యోగంలో ఉన్నటువంటి స్తబ్దత తీరిపోవటానికి సూర్యోపాసన చేసుకోవాలి. ఏ విధంగా అండి? సూర్యాష్టకాలు చదువుకోవడం. ఆరోగ్యం కోసం మీకు వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం ఈ మాసం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదిత్య హృదయము, ఆదివార నియమాలు పాటించడం వల్ల మీకు ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే లక్ష్మీ నృసింహస్వామి స్తోత్రాలు పారాయణ చేయటం, వినటం, అర్చించటం చాలా విశేషించి లాభాలు సమకూరుతాయి. నిద్రాభంగాలు ఇబ్బంది పెడతాయి, కలత నిద్రలు రావడం, పీడకలలు రావడం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు సామాజిక పరమైనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఇంట్లో భాగస్వామ్యం కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుంది. ఈ భావాలన్నీ అట్లంగా ఉన్నాయి కాబట్టి ఇకపోతే మంగళవారం రోజు మీకు రాహుకాలం అన్నది చక్కగాను సాయంకాలం 3:30 నుండి 4:30 వరకు ఉంటుంది. 3 నుంచి 4:30 కాలంలో మీరు ప్రాతకాలంలో చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం దుర్గాదేవికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి ఎర్రని పుష్పాలతో పూజించడం, దీని ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. ఇకపోతే మీరు వరుణ ముద్ర చిట్కల మేలను బొటనవేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువనాక్వాలై ఈశ్వరాయ నమః అనే శ్వాస మీద 5 నిమిషాలు దృష్టి పెట్టండి. అలాగే వాయుముద్ర చూపుడు వేలను బొటనవేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇలా చేయటం మూలంగా మీకు గ్రహణ సమయంలో కాళహస్తీశ్వరుని టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ రాహుకేతువులకు స్పెషల్ పూజలు జరుగుతుంటాయి కాబట్టి ప్రపంచంలో అన్ని గుళ్ళు మూసినా ఈ గుడి తెరిచి ఉంటారు. విశేషించి ఈ గ్రహణ దోషం నివృత్తి అవుతుంది. ఈ ముద్రలో ఆ కాళహస్తీశ్వరుని ధ్యానించటం మూలంగా మీరు చంద్ర వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. ఏం వృక్షం? చంద్రవృక్షం. అది కుదరకపోతే ఎక్కడైనా ఉంటే ఆ చంద్ర వృక్షాన్ని ఏదైనా గుళ్ళో నాటండి. ఇంట్లో ప్లేస్ లేకపోతే నాటి ఆ చెట్టుకు రోజు ప్రదక్షిణం ఇచ్చేయండి. ఎన్ని ప్రదక్షిణలు అండి? మీ ఇష్టం. 3, 9, 11 ఓపికంటే 21 అలా ప్రతిరోజు. లేదు వారం పెట్టుకోండి, మంగళవారం నియమాలు పెట్టుకొని చేసుకోండి. ఎన్ని వారాలు అట్లా చేసుకోండి? అది చేస్తూనే ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్. ఓకే, జాతకపరంగా ఆ రాశికి చాలా చక్కగా తెలియజేశారండి. వృశ్చిక రాశి వారందరికీ డిసెంబర్ మాసంలో వాళ్ళకు వచ్చే సమస్యలు, అలాగే వాళ్ళకు వచ్చే మంచి ఫలితాలు, అదేవిధంగా వాళ్ళకి జాతక పరంగా కూడా ఎటువంటి దోషాలు రాకుండా ఉండే పరిష్కారాలు, చక్కగా మరి ముద్రలు ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇదండి శ్రీ తులసి గారు చక్కగా తెలియజేశారు వృశ్చిక రాశి వారందరికీ కూడా డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో. మరి ఇవి కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఆధ్యాత్మికపరమైన వీడియోలతో మీ ముందుంటాము. నమస్తే. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.